హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తులసి రెసిపీస్ అండ్ థాట్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా కుల్ఫీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం టేస్టీ అండ్ హెల్దీ కుల్ఫీ తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో ఒక లీటర్ పాలను తీసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో హాఫ్ క్వాంటిటీ అయ్యేంత వరకు మరిగించాలి అంటే లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి ఇలా మరుగుతున్నప్పుడు పైన వస్తున్న మీగడని పాలలో కలుపుతూ ఇవి బాగా చిక్కబడేంత వరకు వీటిని మరిగించాలి చూడండి హాఫ్ క్వాంటిటీ అయ్యింది కదా ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కొన్ని నీళ్ళని లేదా ఇలా చల్లని పాలని తీసుకొని ఇందులో రెండు టీ స్పూన్ల కాన్ఫ్లోర్ వేసి కాన్ఫ్లోర్ పాలలో బాగా కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన కాన్ఫ్లోర్ పాలని మనం ముందుగా మరిగించి ఉంచుకున్న పాలలో వేసి కలపాలి ఇలా కాన్ఫ్లోర్ కలిపిన పాలని మరిగించిన పాలలో వేసి ఇది అడుగున మాడిపోకుండా ఉండడం కోసము గెరటితో దీన్ని అడుగున వరకు కలుపుతూ పదహైదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఈ పాలలో కాన్ఫ్లోర్ బాగా ఉడికి పాలు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించాలి ఇప్పుడు స్టవ్ పై మరొక వైపు ఒక ప్యాన్ని పెట్టి ఇందులో ఒక కప్పు చక్కెరని వేసి దీన్ని లో ఫ్లేమ్లో స్పూన్తో కలుపుతూ పూర్తిగా కరిగేంత వరకు కరిగించాలి చూడండి ఇలా చక్కెర మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కరిగించిన చక్కెరపాకాన్ని మనం ముందుగా కాన్ఫ్లోర్ వేసి ఉడికించిన పాలలో వేసుకోవాలి చూడండి చక్కెరపాకాన్ని వేయగానే పాలు ఎంత కలర్ఫుల్గా వస్తున్నాయి కదా ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండానే పాకం వల్ల ఈ కుల్ఫీ కలర్ఫుల్గా వస్తుంది పాకం మొత్తం పాలలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో రెండు చుక్కల వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల ఐస్ క్రీమ్ మంచి ఫ్లేవర్తో ఉంటుంది వెనీలా ఎసెన్స్కి బదులుగా ఇందులో ఇలాచీ పౌడర్నైనా వేసుకోవచ్చు చూడండి ఇది బాగా ఉడికి ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి చూడండి ఇది ఇలా పూర్తిగా చల్లారింది కదా ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసుకొని ఇందులో ఈ క్రీమ్ను మొత్తం వేసి పైన మూత ఉంచి డీ ఫ్రిజ్లో మూడు గంటల పాటు ఉంచాలి చూడండి మూడు గంటల పాటు ఫ్రిజ్లో ఉంచిన తర్వాత ఇది బాగా గట్టిపడింది కదా ఇప్పుడు దీన్ని మొత్తం తీసి మిక్సీ జార్లో వేసుకొని క్రీమ్ లాగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి మిక్సీ జార్లో బాగా బ్లెండ్ చేసిన తర్వాత ఇది ఇలా క్రీమీగా తయారైంది కదా ఇప్పుడు దీన్ని గ్లాసులలో ఫిల్ చేసుకోవాలి అన్ని గ్లాసులలో వేసిన తర్వాత మిగిలిన దాన్ని ఇలాంటి ఏదైనా బాక్స్లో వేసుకొని దీన్ని ఐస్ క్రీమ్ స్కూప్ లాగా తీసుకొని తినవచ్చు అన్నిటినీ ఫిల్ చేసిన తర్వాత ఈ బాక్స్ పైన మూత వేసి ఈ గ్లాసెస్ అన్నిటికీ ఇలా కవర్తో క్లోజ్ చేసి కవర్ పోకుండా ఉండడానికి రబ్బర్ వేసి తీసుకోవాలి ఇలా అన్నిటికీ క్లోజ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కవర్ మిడిల్లో ఇలా నైఫ్తో చిన్న హోల్ చేసుకొని ఈ హోల్స్లో ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఉంచాలి ఇప్పుడు వీటిని మూడు గంటల పాటు డీ ఫ్రిజ్లో ఉంచాలి మూడు గంటల పాటు డీ ఫ్రిజ్లో ఉంచిన తర్వాత చూడండి ఇవి బాగా గడ్డ కట్టాయి కదా ఇప్పుడు పైన ఉన్న కవర్స్ అన్ని తీసి చూద్దాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇలా ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండానే హైజెనిక్గా చాలా టేస్టీగా హెల్దీగా ఈ కుల్ఫీని తయారు చేసుకోవచ్చు అలానే బాక్స్లో ఉన్న ఐస్ క్రీమ్ని మనము గెరిటెతో స్కూప్ లాగా వేసుకొని తినవచ్చు వీలైతే మీరు కూడా ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ కుల్ఫీని తయారు చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం